మహాత్ములకు మనస్సు విచ్ఛిన్నం చేయబడి కాని నాశనం చేయబడి కాని ఉంటుందా అనే నీ ప్రశ్న విచిత్రంగా ఉంది. తయారు చేయబడిన వస్తువే నాశనం కావింపబడుతుందని నా నమ్మకం. స్థూలమైన పొరలచే కప్పబడినదే తయారు చేయబడిన వస్తువు. ఒక కట్టడాన్ని కూల్చివేస్తే దాని క్రిందగల నేల దెబ్బతినకుండానే ఉంటుంది. ఇప్పుడు మనస్సు నిజంగా నాశనం చేయబడిందా లేక కేవలం మార్పునే పొందిందా అన్నది నీవే నిర్ణయించాలి. నేను దానిని మనస్సు క్రమబద్ధం కావటం అంటాను. అనగా దానిపై నిర్మించబడిన కట్టడం తొలగించబడిందని మాత్రమే దానర్థం. కానీ దానిని పూర్తిగా లేకుండా చేసుకోవాలని కోరినట్లయితే అప్పుడు క్షోభ అనగా ఉనికికి ఆధారమైన మూలశక్తిని తప్పనిసరిగా వదులుకోవాలి. మనస్సు లేనిదే ఏ పని సాధ్యం కాదు. ప్రకృతిలో ఉండే ఏ వస్తువు తన ఉనికిని పోగొట్టుకోదు. కేవలం రూపం, కార్యనిర్వహణ మాత్రమే అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉన్నాయి. ఒకడు దానిని మంచి పనికి ఉపయోగిస్తే మరొకడు దానిని చెడు పనికి ఉపయోగిస్తాడు. ఉన్నత దశలలో పురోగమిస్తున్నప్పుడు ఇంద్రియాలు క్రమబద్ధములై సమత్వాన్ని పొందుతాయి. అది ఒక పరిశుద్ధ స్థితిని పొంది వాటి కార్యకలాపాలు నిద్రాణమవుతాయి. అప్పుడు సాధకుడు తాను ఏ పనికి కర్తగా ఉండడు. అందువల్ల సంస్కారాలు ఏర్పడటం ఆగిపోతాయి. సరైన మార్గదర్శకత్వంలో సక్రమ పద్ధతిలో సాధన చేసినట్లయితే దీనిని సులువుగా పొందటం సాధ్యమవుతుంది.